ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.52% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 44,000 మందికి పైగా కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుత వాస్తవ కేసులోడ్ 5.01% ఉంది. గడిచిన 24 గంటల్లో 30,617 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.47% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది అతి తక్కువ. గడిచిన 24 గంటల్లో 474 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 130,993కి చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 1,058 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,60,834కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్-19 నుంచి నిన్న మరో 1,440 మంది కోలుకున్నారు. రాష్టంలో కరోనా రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,46,733కి పెరిగింది. రాష్టంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అందులో 10,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,419గా నమోదైంది. కరోనా దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను రాష్ట ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య హోంశాఖ నిబంధనలతో పాటు రాష్ట ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించినట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలని, పోలింగ్ కేంద్రాల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని చెప్పింది. భౌతిక దూరం పాటించాలని, అందుకు వీలుగా ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు భద్రతా సిబ్బందిని తరలించేందుకు వాహనాలు ఉపయోగించుకోవాలని, ఎన్నికల కార్యకలాపాల్లో ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. దివ్యాంగులు, 80 ఏళ్లు వయస్సు పైబడిన వారు, నోటిఫైడ్ అత్యవసర సేవలో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవచ్చు. తుంగభద్ర పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారిని పుష్కర ఘాట్లకు అనుమతించేది లేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్ల పైబడిన వారు పుష్కరాలకు రావద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం సూచించింది. ఈరోజు ప్రపంచ మరుగుదొడ్ల ప్రాముఖ్యత దినం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ యునిసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టును త్వరలో చేపట్టనున్నట్టు, ఇందుకోసం కొత్త జీహెచ్ఎంసీ చట్టాన్ని తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. న్యాయ సలహాలు తీసుకుని కఠినంగా అమలయ్యేలాగా చట్టాన్ని రూపొందిస్తున్నారని, నాలలను ఆక్రమించుకుని నిర్మాణాలు జరిగితే నోటీసులు లేకుండా కూల్చేసే విధంగా చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నామని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరు టెక్ 2020 శిఖరాగ్ర సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తం నెక్స్ట్ ఈజ్ నౌ కాగా, సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, జీవ సాంకేతిక రంగాల్లో సాంకేతిక సమాచార ఆవిష్కరణల ప్రభావంపై దృష్టి సారిస్తూ కరోనా మహమ్మారి అనంతరం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.